బిగ్ బాస్ హౌస్లో పదకొండవ వారం అందరూ సత్య ఎలిమినేట్ అయిపోతుంది అనుకుంటే షాకింగ్గా మరీనాని ఎలిమినేట్ చేసేసింది బిగ్ బాస్ సరే ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బస్ యాంకర్ శివాని ఎదుర్కొంది మరీనా అయితే మరీనాను చాలా రకాల ప్రశ్నలు వేశాడు యాంకర్ శివ ముఖ్యంగా చెప్పాలి అంటే అవతల వ్యక్తులు ఎంత ఘాటుగా ప్రశ్నలు వేసినా కూడా మరీనా మాత్రం తన కూల్నెస్ని పోగొట్టుకోకుండా చాలా చాలా నిలకడగా నిబ్బరంగా సమాధానం చెప్పింది దానిలో మొట్టమొదటి ప్రశ్న రేవంత్ గురించి కూడా అడగడం జరిగింది అదేంటంటే రేవంత్ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటున్నాడు తను తొందరగా మాటలు అనేసి వీకెండ్ ఎపిసోడ్లో సారీలు చెప్తున్నాడా అని అక్కడ యాంకర్ శివ అడిగితే దానికి మెరీనా సమాధానం చెప్పింది యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుందని అంటున్నారు కానీ మళ్ళీ మీరు ఈ ప్రశ్న అడగడం నాకు షాకింగ్గా ఉంది సాధారణంగా ఏదైనా గొడవ జరిగితే ఆ రేవంత్ ఆ ప్రతి వాళ్ళతోనూ పాయింట్లు మాట్లాడతాడు లేదా తనను తను డిఫెండ్ చేసుకుంటాడు కానీ కొన్ని రోజు కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ తిరిగి తను తన నార్మల్ జోన్లోకి వచ్చేస్తాడు అలాంటి ఒక క్యారెక్టర్ ఉండడం చాలా గ్రేట్ నా దృష్టిలో అయితే అది చాలా గొప్ప విషయం బిగ్ బాస్ హౌస్లో చాలామంది గొడవ అయితే దాదాపుగా ఒక వారం రోజుల పాటు అదే విషయాన్ని క్యారీ చేస్తూ ఉంటారు కానీ రేవంత్లో ఆ క్యారీ ముందుకు తీసుకెళ్లేది ఏమీ ఉండదు తను అప్పటికప్పుడు గేమ్ గురించి మాట్లాడతాడు ఏదన్నా మాట ఉంటే అంటాడు అది తప్పని తెలిస్తే సారీ అంటాడు అయితే తను అవతల వ్యక్తులు ఆ విషయంపైన హర్ట్ అయ్యారు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు సారీ అని చెప్పి మళ్ళీ ఒక ఫ్యామిలీలాగా కల్పిసుకుంటాడు తను గేమ్స్ బాగా ఆడతాడు తనలో ఉన్న ఒకే ఒక గుణం ఏంటి అంటే ఆవేశం ఎక్కువ ఆ ఆవేశం అనేది కూడా తను అక్కడక్కడ ప్రదర్శిస్తే బాగుంటుంది లేకపోతే తను చాలా మంచి గేమర్ నాకు తెలిసి టాప్ ఫైవ్లో ఖచ్చితంగా తను ఉంటాడు అంటూ మరీ నా చెప్పడం జరుగుతుంది